అంటే ఒక రకంగా ఒక జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలహీనతలు, వాళ్ళు ఉన్నటువంటి ఒక నిస్తేజం, ఎక్కడ కూడా ఉత్సాహం లేదు ఆ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అలాంటిది కేవలం ఒక 15 నెలలు కూడా గడవకముందే ఆ పార్టీ అనేది ఇప్పుడు కమల్నాథ్ రాజీనామా చేయబోతున్నారు. మధ్యప్రదేశ్లో కూడా అటువంటి ఫార్ములా, అంటే కర్ణాటక తరహా ఫార్ములాను అమలు చేస్తారు అనేటువంటిది వినపడినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం మేల్కోలేదు. శశి తరూర్ గారు అన్నట్టు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక ఖచ్చితమైన అంటే ఒక పర్మనెంట్ అధ్యక్షుడు కావాలి అని అన్నారు. అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ మధ్య సయోజ్య చేయడానికి ప్రయత్నించడం ఇవన్నీ చేశారు, కానీ సోనియా గాంధీ గారు స్పందించలేదు. ఇదే పరిస్థితి రాజస్థాన్లో కూడా పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ కాంగ్రెస్లో మనందరికీ తెలుసు స్వేచ్ఛ ఎక్కువ, ఎవరు ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి డిసిప్లిన్ తప్పిపోయింది పూర్తిగా, బలాబలాలు మారిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చాలా సులభమైంది వాళ్ళ పని కాబట్టి. కానీ రాజస్థాన్లో అలా జరుగుతుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. వెల్కమ్ టు ఆదాం తెలుగు. మధ్యప్రదేశ్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారనున్నాయి. ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేత జ్యోతిరాదిత్య సింధియా దాదాపు 22 మంది ఎమ్మెల్యేలతో పార్టీని వీడారు. అయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సరంలోపే ఆ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం అనేది చాలా వరకు మనకు కనిపిస్తుంది. మరి ఆ పార్టీ ముఖ్య నేత జ్యోతిరాదిత్య పార్టీని వీడడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే అక్కడ బీజేపీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచనుందా? ఇలాంటి విషయాల గురించి చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూల గారు. నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి సార్, మధ్యప్రదేశ్లో చూసినట్టయితే దాదాపు 15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అలాంటిది కేవలం ఒక 15 నెలలు కూడా గడవకముందే ఆ పార్టీ అనేది ఇప్పుడు కమల్నాథ్ రాజీనామా చేయబోతున్నారు. జ్యోతిరాదిత్య గారు అనుకున్నట్టే ఆయన కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చారు. యా, అసలు దీన్ని వెనుకున్నటువంటి ముఖ్య కారణం ఏంటి? సో మీరు చెప్పినట్లుగా మధ్యప్రదేశ్లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఆ పార్టీ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో కమల్నాథ్ ప్రభుత్వం దాదాపుగా కుప్పకూలే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా బీజేపీ తిరిగి అంటే 4వ విడత మళ్ళీ అక్కడ అధికారం చేపట్టబోతున్నట్టుగా కనబడుతున్నది. మనందరికీ తెలుసు, మీరు అన్నట్లుగా దాదాపు ఏడాది 2 నెలల క్రితమే కమల్నాథ్ ప్రభుత్వం ఏర్పడింది. కమల్నాథ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా పార్టీ నేతృత్వంలో సాగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలు కానీ ఎక్కడ కూడా సజావుగా జరగలేదు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అంటే ఆ రాష్ట్రంలో పరిణామాలు పూర్తిగా మారిపోయినాయి. అంటే మనకి అసెంబ్లీలో ఏమో ఇద్దరికీ నువ్వా నేనా అన్నట్టుగా వచ్చినాయి. దాదాపుగా వీళ్ళకి 114 స్థానాలు వచ్చినాయి. అక్కడ 230 స్థానాలు ఉంటే 114 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 2 షార్ట్ తో అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోయింది. అయితే అక్కడ బీఎస్పీ ఎస్పీ ఇండిపెండెంట్లు మొత్తం 6 బీఎస్పీకి ఒకరున్నారు, అదేవిధంగా ఎస్పీకి 1, 4 ఇండిపెండెంట్లు మొత్తం 6 కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ ఎప్పుడైతే లోక్సభ ఎన్నికల్లో ఉన్న 29లో 28 సీట్లు బీజేపీ గెలుచుకుందో అక్కడి నుంచి రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియా, మనందరికీ తెలుసు వాళ్ళు రాజ వంశస్థులు, రాజ కుటుంబీకులు, మాధవరావు సింధియాకి పెద్ద లీడరు, అదేవిధంగా మాధవరావు సింధియా గారి అమ్మగారు రాజమాత ఆమె విజయరాజ సింధియా, ఆమె కూడా సుదీర్ఘకాలం బీజేపీలో ఉన్నారు. తర్వాత చాలా కీలకమైనటువంటి కుటుంబం అది వారిది. ఆ కుటుంబానికి చెందినటువంటి జ్యోతిరాదిత్య సింధియా ఆయన యువకుడు, అదేవిధంగా సచ్చీలుడు, అదే నిజాయితీపరుడు అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉన్నది అక్కడ. సో ఆయన నేతృత్వంలోనే దాదాపుగా ఎన్నికలు జరిగాయి అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది, ఎన్నికలను ఫేస్ చేసింది. అదేవిధంగా అధికారం వస్తే జ్యోతిరాదిత్య సింధియా సీఎం అవుతాడు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. అంటే రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అటువంటిది చెప్పాడు. అంటే రాజస్థాన్లో అయితే రాజేష్ పైలట్, మధ్యప్రదేశ్లో అయితే జ్యోతిరాదిత్య సింధియా అనేటువంటిది
వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంది. ఏదైతే యువతని ప్రోత్సహించాలి, వృద్ధతరం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పక్కకు తప్పుకోవాలని. అప్పుడు రాహుల్ గాంధీ గారు అసలు రాజీనామా చేయడానికి కారణం ఉంది కదా, కాంగ్రెస్లో ఎవరైతే వృద్ధ నేతలు ఉన్నారో వాళ్ళందరూ పక్కకు తప్పుకోవాలనేటువంటిది ఆయన ఒక పిలిపిచ్చాడు. రాజీనామాలు చేయమంటే చేయలేదు. కమల్నాథ్ కూడా ఈనాటి వాడు కాదు. ఆయన దాదాపుగా 70 సంవత్సరాలు ఉన్నాయి. సంజయ్ గాంధీకి సమకాలీకుడైన, సంజయ్ గాంధీ క్వార్టర్లో ఉండేవాడు ఆయన. చాలా కీలకమైనటువంటి, అంటే గాంధీ కుటుంబానికి చాలా విధేయుడు సంజయ్ గాంధీ గారికి. ఆ తర్వాత రాజీవ్ గాంధీకి కూడా విధేయుడిగా ఉన్నాడు. గుణా నియోజకవర్గం నుంచి దాదాపుగా 7 సార్లు ఆయన ఎంపీగా నిలబడ్డాడు. కేంద్ర మంత్రిగా పనిచేశాడు, UPA 1లో పనిచేశాడు, UPA 2లో చేశాడు. ఆ విధంగా 84లో కూడా రాజీవ్ గాంధీ క్యాబినెట్లో కూడా ఆయన మంత్రి పదవి, చాలా సీనియరు. అయితే మొన్న మాత్రం జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. కానీ కాంగ్రెస్లో ఉండేటటువంటి సీనియర్లు కొంతమంది రాహుల్ గాంధీ మాటను కూడా అంటే చలామణి కానివ్వలేదు. దాంతో మళ్ళీ కమల్నాథ్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య కొంచెం అభిప్రాయ భేదాలు, వైరుధ్యాలు ఉన్నాయి. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కూడా ఆశించాడు జ్యోతిరాదిత్య సింధియా, కనీసం పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వలేదు వాళ్ళు. దాంతో అక్కడ ఏమైందంటే, ఎప్పుడైతే మీకు లోక్సభ ఎన్నికలు జరిగినాయో, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేసిందో మొత్తం ఏకపక్షంగా, ఒక్క సీటు మినహా మొత్తం రాష్ట్రంలోని లోక్సభ మొత్తం నియోజకవర్గాలన్నీ కూడా వాళ్ళు గెలుచుకున్న పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి రాజకీయాలు చాలా శరవేగంగా మారినాయి. అంటే కర్ణాటక తరహా రాజకీయాలు అక్కడ మొదలైనవి. పైగా అక్కడికి వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే కాంగ్రెస్లో కుమ్ములాటలు. అంటే కాంగ్రెస్ అధిష్టానం తప్పు కూడా ఉంది ఇందులో. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏం చేసింది, ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆ గ్యాప్ ఏదైతే అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య చాలా వేఫర్ థిన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో, అంటే 3-4 సీట్లు అటు ఇటు మారితే ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్లో కుమ్ములాటలు ఉన్నప్పటికీ దానిని సరిదిద్దే ప్రయత్నం కానీ, సఖ్యత చేసేటువంటి ప్రయత్నం కానీ చేయలేదు. అంటే విజయ ఇప్పుడు కమల్నాథ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ జ్యోతిరాదిత్య సింధియాకి ఆయనకి మధ్య మాటల యుద్ధం జరగటం మొదలుపెట్టింది. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల్లో ఏదైతే కొన్ని హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం లేదు అనేటువంటి మాట జ్యోతిరాదిత్య సింధియా చాలా బాహాటంగా చెప్పారు. అంటే ముఖ్యంగా ఏంటంటే అక్కడ రైతు రుణమాఫీ చేస్తా ఉన్నారు, 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తాం అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో అనేటువంటి ఒక ప్రామిస్ చేశారు. కానీ ఏడాది దాటినా కూడా అక్కడ చాలా ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా రైతు రుణమాఫీ చేయలేదు. దానిని ఆయన తప్పుపట్టాడు జ్యోతిరాదిత్య సింధియా. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానంతో కూడా ఆయన వ్యతిరేకించాడు. ముఖ్యంగా మీకు తెలుసు మన Article 370 మీద, Article 370 రద్దును ఆయన సమర్థించాడు కాంగ్రెస్ పార్టీలో. అప్పుడే కొంచెం అంటే ఇట్లాంటి ఏదో జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో, మధ్యప్రదేశ్ యూనిట్లో మొత్తానికి కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో, అంత కలహాలు తారాస్థాయికి చేరుతున్నాయి అనేటువంటిది ఒకటి వినపడింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కళ్ళు తెరుచుకోలేదు. అంటే ఈ మొత్తంగా చూసినట్లయితే సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసు రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఎత్తుగడలు అనేటువంటిది ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బీజేపీ ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రంలో వాళ్ళు అధికారంలోకి సాధిస్తూ వచ్చారో వ్యూహ ప్రతి వ్యూహాలతో, మీ కర్ణాటకలో ఏం జరిగిందో మనం చూసాం, గోవాలో చూసాము, ఈశాన్య రాష్ట్రాల్లో చూసాం. అంటే బలమైనటువంటి నాయకులందరినీ లాక్కోవటం, అక్కడ పార్టీని అక్కడ ప్రతిపక్షాన్ని అంటే బలహీనం చేయటం, అక్కడ పాగా వేయటం అనేటువంటిది బీజేపీ వ్యూహం. మధ్యప్రదేశ్లో కూడా అటువంటి ఫార్ములా, అంటే కర్ణాటక తరహా ఫార్ములాను అమలు చేస్తారు అనేటువంటిది వినపడినప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం మేల్కోలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానంలో ఒక గందరగోళం, ఒక అయోమయం, ఒక రకమైనటువంటి నిస్తేజం, నిస్తత్వ ఇవన్నీ కూడా ఆవహించినాయి. ఎందుకంటే ఇటువంటి సిచ్యుయేషన్స్లో ఏం చేయాలి, అధిష్టానం నుంచి కొంతమంది పరిశీలకులు వెళ్ళటం, అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ మధ్య సయోజ్య చేయడానికి ప్రయత్నించడం ఇవన్నీ చేశారు. కానీ సోనియా గాంధీ గారు స్పందించలా. యాక్చువల్లీ సోనియా గాంధీ గారి ఆశీస్సులు కమల్నాథ్కు ఉన్నాయి, ఆ విషయం జ్యోతిరాదిత్యకి తెలుసు. అందుకనే జ్యోతిరాదిత్య కూడా ఒక మాట అన్నాడు, ఏడాది కాలంగా నేను ఆయన ఇచ్చినటువంటి రాజీనామా లేఖలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఏడాదిగా పార్టీలోని స్థితిగతులను ఆకలింపు చేసుకోవడంలో, దాన్ని డైజెస్ట్ చేసుకోవడంలో నేను విఫలం చెందాను, అక్కడి నుంచి ఒక ఏడాదిగా నేను అసలు బయటికి వెళ్ళాలనేటువంటిది ప్రయత్నిస్తున్నాను అనేటువంటి మాట కూడా మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆయనకు రుచించలేదు. అధిష్టానం కూడా ఎక్కడా కూడా ఆయన సంతృప్తిపరచాలని ప్రయత్నించలా. ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారు, అంటే అన్యాపదేశంగా ఆయన చాలా కష్టపడ్డాడు ఎన్నికల్లో,
పార్టీకి విజయం చేకూర్చాడు. కానీ ఆయన తీసి పక్కన పెట్టి కమల్నాథ్ మళ్ళీ ఓల్డ్ గార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన వృద్ధతరం నాయకుడిని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. అలాగని పోనీ పిసిసి ఇచ్చారా? పిసిసి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పోనీ ఆయన ఎందుకు అసంతృప్తిగా ఉన్నాడు? పోనీ నీకు భవిష్యత్తులో నీకు అవకాశం వస్తుందని ఆయన పిలిచి మాట్లాడారంటే అది కూడా జరగలేదు. అంటే ఒక రకంగా ఒక జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలహీనతలు, వాళ్ళు ఉన్నటువంటి ఒక నిస్తేజం, ఎక్కడ కూడా ఉత్సాహం లేదు ఆ పార్టీలో. ప్రోయాక్టివ్గా ఉండాలి. జనరల్గా ఏంటంటే రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా యాంటిసిపేట్ చేస్తూ ఉంటాయి కొన్ని, అంటే రాబోయే సమస్యలని ముందుగానే యాంటిసిపేట్ చేసి అంటే నష్ట నివారణ చర్యలు అంటారు కదా, ఆ నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత అనేక అభిప్రాయాలు ఉంటాయి, ముఠాలు ఉంటాయి, కానీ ఏకతాటిపై నిలవ అంటే నడిచేటట్టుగా చేయటంలోనే మొత్తం వాళ్ళ యొక్క అంటే పూర్తి నాయకత్వం అంటే బాధ్యత అది. ఇప్పుడు అమిత్ షా గారు కూడా ఆయనకి ఎందుకు అంత పేరు వచ్చింది బీజేపీ కంటే, వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తున్నాడు. ఎక్కడ కూడా అభిప్రాయ రెండో అభిప్రాయ భేదం లేకుండా మొత్తాన్ని ఏకతాటి మీద నడుపుతున్నాడు పార్టీలో. కానీ కాంగ్రెస్లో మనందరికీ తెలుసు స్వేచ్ఛ ఎక్కువ, ఎవరు ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి డిసిప్లిన్ తప్పిపోయింది పూర్తిగా. తప్పిపోయేటప్పటికీ పార్టీలో ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు. దాంతో చాలామందికి ఏంటంటే ఇక్కడ మనకి భవిష్యత్తు లేదు, ఇక్కడ భవిష్యత్తులో ఇంకా ఎదగలేము అనేటువంటి భావనతో పార్టీలో నుంచి బయటకు వెళ్తున్నారు. ఆ అవకాశాన్ని ఏం చేస్తుందంటే బీజేపీ చక్కగా గ్రాప్ చేస్తుంది. జ్యోతిరాదిత్యతో వాళ్ళు టచ్లో ఉన్నారు, ఆయనకి రాజీనామా చేస్తే అక్కడ రెండు మూడు ఉన్నాయి, ఆయనతో పాటు కొంతమంది 16 మందా 20 మందా ఇంకా సంఖ్య పెరగచ్చు లేదా తగ్గచ్చు. కొంతమంది వెళ్ళిపోతే ఏమవుతుందంటే మధ్యప్రదేశ్లో బలాలు తారుమారు అవటమే కాకుండా ఇప్పుడు రాజ్యసభ మొత్తం 3 స్థానాలు వస్తాయి అక్కడ. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బలాబలాలను చూసినట్లయితే కాంగ్రెస్కి ఒక సీటు, బీజేపీకి ఒక సీటు వచ్చేది. కానీ ఇప్పుడు బలాలు తారుమారు కావటం వల్ల బీజేపీకి 2 స్థానాలు వస్తాయి. అక్కడి నుంచి జ్యోతిరాదిత్య సింధ్యాని రాజ్యసభకి నామినేట్ చేసి ఆయన కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారు అనేటువంటిది వినపడుతున్నది. అంటే ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధం ఉంది. అదేవిధంగా బీజేపీ మనం చూస్తున్నాం వాళ్ళు అధికారమే పరమావధిగా ఇప్పుడు అధికార రాజకీయాలు చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తే పర్వాలేదు బీజేపీ, కానీ వాళ్ళు చేస్తుంది అధికార రాజకీయం. అధికార రాజకీయంలో అదే ఉంటుంది, ఎక్కడైతే ఉంటారో వాళ్ళని గ్రాప్ చేయటం, కర్ణాటక తరహాలో వాళ్ళని తమ పక్కకు లాక్కోవటం, అసంతృప్తి వాదులను పక్కకు లాక్కోవటం. అక్కడ ఏం చేశారు, కర్ణాటకలో కొంతమందితో రాజీనామా చేయించారు, రాజీనామా చేయించి వాళ్ళందరికీ మళ్ళీ బీజేపీ టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా జరగబోయేది అదే. కాంగ్రెస్ అంటే జ్యోతిరాదిత్య సింధ్యా వైపు వెళ్ళినా, 18 మంది వెళ్ళినా, 20 మంది వెళ్ళినా వాళ్ళందరితో రాజీనామాలు చేసి రాజీనామాలు ఆమోదింపజేసుకొని మళ్ళీ వచ్చే ఉప ఎన్నికల్లో వాళ్ళని బీజేపీ తరఫున నిలబెట్టి తిరిగి మళ్ళీ శాసనసభకు పంపిస్తారు. అది వాళ్ళ యొక్క వ్యూహంగా కనపడుతుంది. దీనిని పసిగట్టినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోవడంలో, దాన్ని నష్ట నివారణ చేయడంలో, నాయకుల మధ్య సయోధ్య చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జ్యోతిరాదిత్య సింధ్యా మీద వేటు వేసినప్పటికీ కూడా అది వాళ్ళ బలహీనతగానే మనం చెప్పాలి. ఇదే పరిస్థితి రాజస్థాన్లో కూడా పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే అక్కడ కూడా ముఖ్యమంత్రికి అండ్ సచిన్ పైలట్కి వాళ్ళకు కూడా అలాగే అలాంటి పరిస్థితి ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఉండొచ్చండి. అంటే ఇవాళ ఒక చోట సక్సెస్ అయిన ఫార్ములాని అదే ఫార్ములాని వేరే చోట రెప్లికేట్ చేయటం, అంటే మీ కర్ణాటకలో ఆ ఫార్ములా సక్సెస్ అయింది, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఆ ఫార్ములాని ఉపయోగిస్తున్నారు, అక్కడ ఇక్కడ సక్సెస్ అయింది, రేపొద్దున హూనోస్ అంటే అక్కడ కూడా ప్రయోగించవచ్చు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుందంటే, కాకపోతే ఇక్కడ ఒకటి ఉన్నది, సచిన్ పైలట్ గారి తండ్రి రాజేష్ పైలట్ ఆయన కూడా చాలా సుదీర్ఘకాలం రాజీవ్ గాంధీ గారికి చాలా సన్నిహితులు, ఆయన కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ఒక ప్రమాదంలో చనిపోయారు, ఆయన కుమారుడు రాజేష్ పైలట్. ఆయన మళ్ళీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఫరూక్ అబ్దుల్లా గారి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. అంటే వాళ్ళు యాంటీ బీజేపీ కింద మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సచిన్ పైలట్ జ్యోతిరాదిత్య సింధ్యా రాజీనామా చేసిన తర్వాత కూడా స్పందించాడు, నువ్వు వెళ్ళొద్దు కాంగ్రెస్ పార్టీని వెళ్ళొద్దు అని కూడా ఆయన అన్నాడు. కాబట్టి రాజేష్ పైలట్ వెళ్తాడా లేదా అన్నది మనం చెప్పలేము. అది అంటే బీజేపీ మాత్రం వాళ్ళు నిరంతరంగా ఇది ఈ కార్యక్రమంలోనే ఉన్నారు. వాళ్ళ ఒకటే ఉద్దేశం ఏంటంటే
కాంగ్రెస్ ముక్త భారత్ అని అన్నారు. కానీ ఇటీవల కాలంలో కొన్ని ఓటములు వాళ్ళకి ఎదురైనాయి. ముఖ్యంగా ఏదైతే మనకి హిందీ ప్రాంతం అని చెప్తాము, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ మూడు, జార్ఖండ్ కూడా మన పోయింది. ఈ రాష్ట్రాల్లో అధికారం కోల్పోవటం వాళ్ళకి మింగుడు పడలేదు. కాబట్టి అక్కడ తిరిగి అధికారాన్ని సాధించాలి అనేటువంటి ఒక అభిప్రాయం వల్ల ఇవాళ మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు వెయిట్ చేసేది లేకుండా వేరే రూట్స్లో వీళ్ళు అక్కడ కాంగ్రెస్ని బలహీనపరిచి అధికారాన్ని చేపట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. అది మనం వీ కెనాట్ రూల్ అవుట్. అంటే ఇఫ్ వీ గో బై బీజేపీ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్, బీజేపీ తరహా రాజకీయాలు మనం ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో మనం చూసినప్పుడు అది ఏ రాష్ట్రంలోనే జరగచ్చు. కాకపోతే ఏంటంటే మధ్యప్రదేశ్లో ఎందుకు కలిసి వచ్చిందంటే ఇక్కడ చాలా నేరోగా ఉన్నది. అక్కడ అంటే మీకు మెజారిటీ అతి స్వల్పం, అధికారంలో ఉన్న పార్టీ అంటే కాంగ్రెస్కి వచ్చినటువంటి 114 సీట్లు మాత్రమే, ఇక్కడ వీళ్ళకి వచ్చినాయి కూడా 100 దాటినాయి. కాబట్టి ఒక 5-6 స్థానాలు అటు ఇటు తారుమారైతే బలాబలాలు మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ చాలా సులభమైంది వాళ్ళ పని. కాబట్టి కానీ రాజస్థాన్లో అలా జరుగుతుందా లేదా అనేది మనం వెయిట్ చేయాలి. అదే మనం అంటే సచిన్ పైలట్ గారిని ఆ విధంగా మనం ఇప్పటి నుంచే అని బీజేపీ వైపు వెళ్తాడు అని అనుకోలేం. బట్ రాజకీయాల్లో మనకు ఒక నానుడు ఉంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని. ఎప్పుడే ఏదైనా కూడా జరగచ్చు అది. కాబట్టి అసలు జ్యోతిరాదిత్య సింధియా లాంటి వ్యక్తి స్టాంచి కాంగ్రెస్ మ్యాన్, వాళ్ళ ఫాదర్ కూడా మాధవరావు సింధియా గారు కూడా చాలా కాంగ్రెస్కి చాలా కీలకం. ఆయన మొదట్లో జనసంఘలో ఉన్నప్పటికీ కూడా చాలా స్వల్పకాలం ఉన్నాడు ఆయన. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత హీ రిమైండ్ యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్ టిల్ హిజ్ లాస్ట్ బ్రీత్. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ లాయలిస్ట్గా ఉన్నాడు. రాజీవ్ గాంధీ గారికి చాలా సన్నిహితుడిగా మెలిగాడు. అటువంటి వ్యక్తి ఈయన కూడా 19 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన ఫాదర్ చనిపోతేనే ఆ ఉప ఎన్నికల్లో వచ్చాడు ఈయన. ఆయన కూడా దాదాపు 19 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో జర్నీ చేశాడు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా బీజేపీ వైపు ఎటువైపు చూడలేం. కానీ ఈరోజు ఆయన నిష్క్రమించడానికి కారణం కాంగ్రెస్ని బ్లేమ్ చేయాలి. ఆయన్ని చాలామంది తప్పు పడుతున్నారు. మీరు 19 సంవత్సరాలు ఉంది, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన, యూపీఏ 2లో అంటే ఇండిపెండెంట్ ఛార్జింగ్ మంత్రిగా పనిచేశాడు. అటువంటిది పార్టీ వదిలి వెళ్ళిపోవటం ఏంటి అన్నప్పుడు మరి పార్టీ కూడా పట్టించుకోవాలి కదా. పార్టీలో కొనసాగడమే కాదు, పార్టీలో వాళ్ళకి ఏంటి అంటే పీసీసీ అధ్యక్ష పదవి అయినా కనీసం ఆయన ఆశించాడు. ముఖ్యమంత్రి పదవి పోయినా కూడా ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆశ పెట్టి ఆయన పనిచేయించుకున్నారు. ఆయన కష్టపడ్డాడు, పార్టీని గెలిపించుకోగలిగాడు. కానీ ముఖ్యమంత్రి పదవి రాలేదు. పీసీసీ అధ్యక్షుడు ఇవ్వచ్చు కదా. పీసీసీ అధ్యక్ష పదవి కూడా కమల్నాథ్ దగ్గరే ఉన్నది, అది వేకెంట్గా ఉంది. కానీ దాన్ని ఫిలప్ చేయలేదు. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ను పూడ్చే ప్రయత్నం కూడా కాంగ్రెస్ అధిష్టానం చేయలేదు. అటువంటిప్పుడు పార్టీ మనల్ని పట్టించుకున్నప్పుడు మనం పార్టీలకి ఎంతకాలం ఉంటామనేటువంటి పరిస్థితి ఈ రోజున వచ్చింది. గతంలోలాగా సిద్ధాంతాలు పరంగా సుదీర్ఘకాలం అదే పార్టీలు ఉండిపోయేటువంటి పరిస్థితి కాదు. ఇవాళ పాలిటిక్స్ చాలా డైనమిక్గా మారినాయి. క్షణక్షణానికి మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా చూసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అతను యువకుడు, ఎంతో అంటే ఇంకా ఆయనకి బోలెడు భవిష్యత్తు ఉన్నది. ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి భవిష్యత్తు లేదు, పార్టీలో తను ఉన్నప్పటికీ తనకు భవిష్యత్తు లేదు అని అనుకున్నప్పుడు ఆయన పార్టీని విడిచి వెళ్ళిపోవటాన్ని మనం తప్పుగా చూడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మొన్న ఈ మధ్య శశి తరూర్ గారు అన్నట్టు కాంగ్రెస్ అధిష్టానానికి ఒక ఖచ్చితమైన అంటే ఒక పర్మనెంట్ అధ్యక్షుడు కావాలి అని అన్నారు. అయితే అలా లేకపోవడం కారణమా? లేదు అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎవరైతే చాలా వృద్ధ నాయకులు ఉన్నారో వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందా మధ్యప్రదేశ్కి? అనేక కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు చాలా సహజం. కానీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తన వ్యవహార శైలిని మనం గమనించినట్లయితే 5-6 సంవత్సరాలుగా మొదటి 2-3 సంవత్సరాలు బాగానే పనిచేసినప్పటికీ తర్వాత వచ్చేటప్పటికి ఆ పార్టీలో చాలా అంటే ఒక రకమైనటువంటి నిస్తేజం, నిరాశ, నిస్పృహలు అవలంబుకున్నట్టుగా ఉన్నాయి. దీని కారణం ఏంటంటే నాయకత్వ వ్యవహార శైలి. ముఖ్యంగా సోనియా గాంధీ గారు తప్పుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ ఆయన దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోయాడు. మనకు తెలుసు ఆయన తరచుగా విదేశాలు వెళ్ళటం, తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ చాలా లూజ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, అదేవిధంగా ఆయా రాష్ట్ర యూనిట్స్ మీద దృష్టి పెట్టకపోవటం, దాన్ని బలోపేతం చేయకపోవటం, సమస్యను పరిష్కరించలేకపోవటం, టైం ఇవ్వకపోవటం నాయకులకి. మనం ఆశ్చర్యం ఏంటంటే మనం ఎక్కడో అక్కర్ల తెలంగాణ చూసినట్లయితే తెలంగాణలో సరే 2014లో ఓటమి చెందారు. 2018 ఎలక్షన్స్లో తెలంగాణలో ఓటమి చెందిన తర్వాత ఆయన ఇక్కడ అధికారంలోకి వస్తారనుకున్నారు. అప్పుడు మహాకూటమి వస్తారనుకున్నారు. కానీ కనీసం ఒక
ఓటమి చెందిన తర్వాత కీలకమైనటువంటి నాయకులతో ఆఫీస్ బేరర్స్ని పిలిచి ఒక విస్తృత స్థాయి సమావేశం లాంటిది ఏర్పాటు చేసి పార్టీ పరంగా దాన్ని ఒక సమీక్షించిన పరిస్థితి లేదు. అంటే ఒక పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఓటమి చెందితే ఎందుకు ఓటమి చెందింది అని సమీక్షించుకోవాలి కదా. కనీసం ఆ సమీక్ష కూడా ఆయన కనీసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ గాంధీభవన్లోనో మరో చోట ఎక్కడో అక్కడ ఒక పార్టీ సమావేశం పెట్టి అందరినీ అందరితో మాట్లాడించి అభిప్రాయాలు స్వీకరించే పరిస్థితి లేదు. ఏంటంటే వీళ్ళు చెప్తారు మేము వెళ్ళామండి ఢిల్లీ వెళ్ళాము రాహుల్ గాంధీ గారిని కలిసాం ఆయనకి అన్నీ చెప్పాం. అది కాదు కదా, ఒక పార్టీ అధ్యక్షుడు అన్న తర్వాత పార్టీని ఎందుకు జరిగింది, ఓటమి ఎందుకు చెందాము, దాని కారణాలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలి, భవిష్యత్తులో మన వ్యూహం ఏంటి అనేటువంటిది జరగాలి కదా. ఏం లేదు, వదిలేశాడైనా. అట్లాగా చాలా రాష్ట్రాల్లో ఇవాళ అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి నిలుపుకోలేకపోవటం అనేటువంటిది ఎంత దారుణమైంది. మధ్యప్రదేశ్లో అది ఇవాళ ఒక అధికారం ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం కదా. ఇప్పుడు కర్ణాటకలో కూడా జరిగింది అదే కదా. కర్ణాటకలో జరిగింది, సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేపారు. మధ్యప్రదేశ్లో ఇప్పుడు జరుగుతుంది, తర్వాత గోవాలో కూడా జరిగింది. గోవాలో కూడా అధికారం అంటే మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ అవతరించింది. అవతరించినప్పటికీ కూడా వాళ్ళు అధికారంలోకి రాలేపారు. కేవలం ఏంటంటే విను వెంటనే అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వెంటనే గవర్నర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క మొత్తం ఇదిగో మా బలం ఇంత ఉంది, మమ్మల్ని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, మమ్మల్ని పిలవండి అని కలవాలి. వాళ్ళు 24 గంటలు ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో ఆ రాష్ట్రంలో ఉండాలి. ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు. ఈలోపు ఏం జరిగింది, ఇండిపెండెంట్లందరినీ కూడగట్టుకొని సింగిల్ అంటే మాకు అవకాశం ఉండని వెళితే గవర్నర్ ఎటు తిరిగి కేంద్రానికి కనుసన్నల్లో మెలుగుతూ ఉంటాడు మనందరికీ తెలుసు. ఆయన వాళ్ళకి అవకాశం ఇచ్చేశాడు. అవకాశం ఇస్తే వాళ్ళు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అంటే గోవాలో అధికారంలోకి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకుంది ఆ పార్టీ. సో ఇట్లాంటివి అనేకం ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అదేవిధంగా మనం లోక్సభలో పెర్ఫార్మెన్స్ కూడా మనం చూస్తున్నాం. Article 370 మీద కానీ లేదా త్రిబుల్ తలాక్ మీద కానీ నాయకులు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఒక కన్సిస్టెన్సీ లేదు, అంటే పార్టీ లైన్ ఏంటో తెలియకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. పార్టీ వేదిక మీద మాట్లాడచ్చు, డిఫరెంట్ వాయిసెస్ వినిపించవచ్చు, బట్ వేరియాస్ ఒక పార్టీ లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ ప్రకారం ప్రతి వాళ్ళు మాట్లాడాలి. అటువంటిది మీకు లోక్సభలోనే లోక్సభలో నన్నదర్ దాన్ ఫ్లోర్ లీడరే ఒక మాట మాట్లాడితే వేరొకళ్ళు ఇంకొక మాట మాట్లాడితే పార్టీలో ఏముంది గందరగోళం. అంటే ఈ పార్టీ 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, అనేక దశాబ్దాల పాటు దేశాన్ని ఏలినటువంటి పార్టీలో ఏం జరుగుతుందో ఏమీ తెలియనటువంటి గందరగోళం నెలకొన్నప్పుడు ప్రజల్లో కూడా ఏమవుతుంది, ఆ పార్టీ అభిమానుల్లో కూడా కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి నిరాశ నిస్తేజం ఉంటుంది. అదేవిధంగా దీని కారణం ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు బాధ్యత వహించాలి. వాళ్ళకి నడపలేము అని అనుకున్నప్పుడు ఈ విధంగా పార్టీని నడపడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఊరికే నామకే వాస్తేగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రోయాక్టివ్గా ఉండాలి పాలిటిక్స్లో. ఎప్పుడూ కూడా మీరు యాంటిసిపేట్ చేస్తూ ఉండాలి ఇష్యూస్ ఏం వస్తూ ఉంటాయి, ఇష్యూస్లో మనం ఎలా స్పందించాలి, పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తలని ఏ విధంగా సమాయత్తం చేయాలి, పార్టీ యూనిట్స్ని ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని మీద ఎక్కడా కూడా వాళ్ళకి స్పష్టత లేదు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడుతున్నట్టుగా ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ పార్టీ ఓడిపోతే మళ్ళీ మనకు వస్తుంది అని అనుకుంటున్నారు, కానీ రేపొద్దున తృతీయ ప్రచారమే రావచ్చు. మనం చూసాం ఆయా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టి వస్తున్నాయి. ఎక్కడైతే రెండు ప్రాంతీయ పార్టీలు ఉంటున్నాయో అక్కడ కాంగ్రెస్ నామమాత్రం అయిపోతుంది. మనకి తమిళనాడు ఉదాహరణ మనం చూసాం. డిఎంకే అన్నాడీఎంకే ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే నామమాత్రంగా మిగిలింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అదే. అంటే తెలుగుదేశం వైఎస్ఆర్సిపి మధ్య కాంగ్రెస్ ఎక్కడుందో తెలియదు. ఇవాళ తెలంగాణలో పార్టీ ఆ పార్టీ బలంగా ఉన్నప్పటికీ రేపొద్దున బీజేపీ కనుక బలోపేతం అయితే 3వ స్థానానికి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దక్షిణాదిలో దాదాపుగా పార్టీ కనుమరుగుతున్నటువంటి పరిస్థితి. మీకు ఒరిస్సాలో ఆ పార్టీ లేదు. ఆ పార్టీ దాదాపు 5 విడతలుగా ఆయన గెలుస్తూ వస్తున్నాడు ఆయన నవీన్ పట్నాయక్. అదేవిధంగా మహారాష్ట్రలో చూసాం, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉన్న పరిస్థితి ఉంటే ఇవాళ నేషనల్ అంటే ఎన్సీపీ కంటే కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ బలహీనపడే పరిస్థితి వచ్చింది. దీని అంతటి కారణం ఏంటంటే ఆ పార్టీ నాయకత్వం సమస్య, అధినాయకత్వంలో మార్పు రావాలి. ఆ పార్టీలో అధినాయకత్వంలో మార్పు వస్తే
పార్టీ మీద నమ్మకం. అంతే తప్ప ఈ విధంగా నడుస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా 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 నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇంకా చాలామంది లీడర్లు కూడా బయటికి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో విన్నారు కదండి, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాంగ్రెస్ అధిష్టానం యొక్క స్వయం కృతాపరాధమే కారణమని స్పష్టంగా తెలుస్తుంది. మరి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా, లేదా మరి ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసేటువంటి ఈ ఎమ్మెల్యేలు గెలుస్తారో లేదో అనే విషయాల గురించి మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.